ఘంటసాల గారి జయంతిని పురస్కరించుకుని నాలుగు మాటలు మాట్లాడమన్నారు. ఘంటసాల గారి గురించి పీహెచ్డీ చేసే వాళ్ళకు కూడా ఒక లక్ష పేజీలు ఉన్నా కూడా చాలదు ఆయన గురించి మా రాయడానికి కానీ మాట్లాడడానికి కానీ. మనం చాలా గొప్పవారు ఘంటసాల గారిని ఒక చిన్న ముక్కలో చెప్పేయక్కర్లేదు. ఘంటసాల గారి బిగినింగ్లో చాలా ఆయన ఎంతో కష్టపడ్డారు. విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకునేటప్పుడు అంటే మా మాస్టర్ మా వీణ మాస్టర్ రామవరప సుబ్బారావు గారును ఘంటసాల గారు ఇద్దరు కూడా క్లాస్మేట్స్. ఆయన చెప్పిన విషయాలే ఇవన్నీను. ఘంటసాల గారు ఎంత కష్టపడ్డారో భోజనం కోసం, అయినా కూడా ఆయన ఎప్పుడు భోజనం గురించి బాధపడకుండా తెల్లవారుజామునే లేచి ఆయన గాత్రం కాకుండా వీణ వాయించుకునే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో పాటు జంటస్వరాలు వేసేవారట. ఆ జంటస్వరాలు తన గొంతులో ఎలా పలికించాలి, అంటే వీణ మీద ఎలా ఉంది, తన గొంతులో ఎలా ఉంది, వయలిన్ వాళ్ళు ఎలా వాయిస్తున్నారు, తన గొంతులో ఎలా వస్తుందని అందరితోటి ఆయన చేసిన సాధనే ఘంటసాల గారిని ఈరోజు వరకు నిలబెట్టడానికి కారణం. ఊరికే ఆషామాషిగా పాడితే నిలబెట్టేయడం కాదు ఆయన. ఆయన ముందుగా ఒక్క మాట చెప్పాలి, ఆయన గురించి మాట్లాడడం అనేది సాహసమే. ఆయనకి అంటే అందరం శిష్యులమే కాబట్టి శిష్యుడు ఏది మాట్లాడినా ఆయనకు కోపం రాదు, బాధపడరు. కాబట్టి ఆయనను ఒక తండ్రిగాను గురువుగాను భావించి చెప్తున్న మాటలుగా ఇవి మీరు అందరూ స్వీకరించాలి. అలాంటి ఘంటసాల గారు సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆయనకి గొంతు పనికిరాదన్నారని ఇవన్నీ మనందరికీ తెలిసినవి. ఈ విషయాలన్నీ మనం అసలు మళ్ళీ పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి ఘంటసాల గారు సినిమాలో పాడిన పాటలు ఒక్కొక్కటి తలుచుకుంటూ ఉంటే, అంటే పాటకి ఒక కర్ణాటక సంగీత విద్వాంసుల స్థాయిని తీసుకొచ్చారు ఘంటసాల గారు. అంతకుముందు వాళ్ళు లేరా అంటే అలా మనం ఎప్పుడు దోషం లేరు అనే మాట అనే హక్కు మనకి లేదు. నాగయ్య గారు అందరూ మహానుభావులే. అయితే ఘంటసాల గారి గొంతులో ఉన్నటువంటి మెటాలిక్ వాయిస్ అయింది. దానివల్ల ఏమైందంటే పాటకి ఒక అందం వచ్చేది, పాటకే కాదు రచయిత రాసిన వాక్యాలకి ఒక గౌరవం తీసుకొచ్చింది ఘంటసాల గారి గొంతు. పాడుతా తీయగా చల్లగా విడిగా అనేసుకుంటే మనం ఏమిటా పాడుతారట తీయగాట చల్లగాట అనుకుని తీసి పారేయచ్చు. పాడుతా అనగానే అందులో ఒక సంగీతము, తీయగా అనగానే ఒక మాధుర్యము, చల్లగా అనగానే ఒక చంద్రుని చల్లదనం. ఈ మూడిటిని మూడు పదాల్లో పలికించారు. ఇది ఒక ఉదాహరణగా చెప్పడమే. కొండగాలి తిరిగింది గుండె ఊసులు ఆడింది అనగానే ఆ పాట వింటుంటే ప్రతివాళ్ల గుండెల్లోనూ ఊసులు పలుకుతూనే ఉంటాయి. అది ఆయన గొప్పతనం. మరొకటి, మనం ఈ చలనచిత్ర రంగంలో ఉన్న పాటల గురించి బాగా ఉన్నతమైన పాటలు ఏమేని ఎప్పుడు లెక్క పెట్టుకుంటున్నా సరే, మనకి శివశంకరి శివానందలహరి, రసికరాజ తగువారము కాదా, మదిశారదాదేవి మందిరము, ఇటువంటి మూడు నాలుగు పాటల్ని తప్పనిసరిగా ప్రథమ స్థానంలో ఇప్పటికీ చూపిస్తున్నాం. ఇన్నేళ్ల చరిత్రలో ఎన్ని పాటలు వచ్చినా సరే ఈ పాటకు ఒక స్థానం ఉంది. ఘంటసాల గారి సంగీత సాధన వలన ఈ పాటలలో సినిమా సంగీతానికి కావలసిన స్వరాలని గమకాలని సినీ అంటే లలిత సంగీతంలాగా పలికించగలిగిన శక్తిని అలవర్చుకున్నారు ఘంటసాల గారు. అలాగే చాలామందికి మనందరికీ తెలుసు శేషశైలావాస శ్రీ వెంకటేశ పాట ఆత్రేయ గారు రాసినప్పటికీ అది కూడా త్యాగరాజ కీర్తన అనే మనం ఇప్పటికీ భావిస్తున్నాం. దేవుడి ముందర కూర్చున్నప్పుడు ఈ పాట తప్పనిసరిగా పాడతాం, సినిమా పాట అంటే పనికిరాదనే ఒక భావన ఉంది కదా మనకి, వాటిని అన్నిటినీ తోసేశారు ఘంటసాల గారు. శేషశైలావాస శ్రీ వెంకటేశ అంటే నిజంగానే అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మనసు కూడా కరిగిపోయి ఆయన పాటకి హాయిగా చల్లగా నిద్రిస్తారేమో కూడా తెలియదు. సాక్షాత్తు ఆయన ముందర కూర్చుని పాడిన అదృష్టం ఘంటసాల గారిది. ఇంకా మాణిక్యవీణ, కాళిదాసు ధన్యుడైపోయాడేమో అనిపిస్తుంది మాణిక్యవీణ ఆయన చదివిన తీరు చూస్తే. తర్వాత ఎంతమంది చదివినా కూడా ఘంటసాల గారి వాక్కు ఘంటసాల గారిది. ఇవన్నీ ఒక విషయం అయితే, చాలా ప్రైవేట్ పద్యాలు పాటలు ఘంటసాల గారి గొంతులో వచ్చిన విషయం మనకు తెలిసే. పోలీసు వెంకటేశ్వర పాటలని, బంగారిమామ పాటలని, ముఖ్యంగా కుంతీ కుమారి పుష్ప విలాపం, ఇవి సాహిత్యకారులకి మాత్రమే బాగా తెలుసు, అంటే సాహిత్యంలో పండితులైన వాళ్ళకే. సామాన్యుడికి చేరవేసిన ఘనత మాత్రం తప్పనిసరిగా ఘంటసాల గారిదే. ఆయన గొంతులో పుష్ప విలాపం వింటూ ఉంటే మనకి ఆ పువ్వు ముట్టుకోవాలన్నా వెంటనే గుర్తొచ్చి కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. అలాగే కుంతీ కుమారిది ఆయన గొంతులో అలా చెప్తూ ఉండడం వలన అయ్యో కుంతి ఎంత బాధపడిందో అని మన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. అది గొప్పతనం ఘంటసాల గారిది. ఒకటని కాదు ఎన్ని పాటలు చెప్పుకున్నా సరే, సుందరిని వంటి దివ్య స్వరూపం చెప్పుకున్నా చెప్పుకోవచ్చు, అలాంటి సరదా పాటలతోటైనా సంగీతమైనా ఏ పాటలు పాడినా సరే, అంటే ఈ పాట ఇది బాగాలేదు ఘంటసాల గారిది అనడానికి వీల్లేదు మనకి. కొందరికి ఆ మాట నచ్చినా నచ్చకపోయినా
ఘంటసాల అంటే ఘంటసాల మాత్రమే. మనం కొన్ని మెటాలిక్ వాయిస్లు చెప్పుకుంటాం. సినీ సంగీతంలో ఘంటసాల గారు, కర్ణాటక సంగీతంలో బాలమురళీకృష్ణ గారు, ప్రవచనాలు చెప్పడంలో ఉషశ్రీ గారు, వీళ్ళ ముగ్గురివి కూడా ప్రత్యేకమైన గొంతులని అందరూ అంగీకరించారు. మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోజు మనం ఘంటసాల గారి గురించి స్మరించుకునేటప్పుడు ఇంకొక మాట చెప్పుకోవాలి. భగవద్గీత సాక్షాత్తు ఆ వ్యాసుడు పరవశించిపోయాడేమో అనిపించేలాగ భగవద్గీతని రూపొందించారు ఘంటసాల. అటువంటి ఘంటసాలను స్మరించుకునే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం.